సర్వసంకల్ప సన్యాసీ సర్వాన్ సంకల్పాన్ ఇహాత్రార్థకామహేతూన్ సన్యసితుం శీలమస్య ఇతి సర్వసంకల్ప సన్యాసీ. సన్యాసి ప్రథమ ఏకవచనం, దాని ప్రాతిపదికైతే సన్యాసిన్ అని ఉంటుంది. ఇన్ ఆ ఇన్ అదో ప్రత్యయం, ఆ నిని అనే ప్రత్యయం, దానికి అర్థం శీలము అని అర్థం, ఆ స్వభావము కలిగి ఉంది అనే అర్థం. సో అధ్యక్షన మీకు అక్కడ విగ్రహవాక్యంలో ఆ మాట వచ్చింది, సర్వ సంకల్పములను త్యాగము చేసే స్వభావము కలిగి ఉంది. అంటే అతి సహజంగా సంకల్ప త్యాగం చేస్తాడు అని అర్థం. అతి సహజంగా సంకల్ప త్యాగం అయిపోతుంది, దాన్ని ఆ శీల పదానికి అర్థం అది. సంకల్పములు ఏంటి? ఏ సంకల్పములు? సర్వ సంకల్పములు అన్ని. అన్ని అంటే ఏమిటండి? ఇహలోకానికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి. మీకు లోకంలో రెండు రకాల మనుషులు కనపడతారు. కొంతమంది ఇహలోక భోగాలను త్యాగం చేసేసి ముఖ్యంగా వైదికుల్లో మీకు కనపడతారు, వాళ్ళు పాపం భోగాలు ఏమైనా అనుభవిస్తారు, కఠినమైన జీవితాన్ని సింపుల్గానే జీవిస్తారు. కానీ మనం సమయాన్ని చేసాం, యజ్ఞం చేసాం, ఆ యజ్ఞం చేసాం, ఇలాగ దేహత్యాగం అయిపోయిన వెంటనే మనం స్వర్గానికి వెళ్ళిపోతాము. స్వర్గంలో రంభాధ్యక్షులు వాళ్ళ యొక్క నాట్యాలు ఇవి ఉంటాయి, మంచి మంచి భోగాలు ఉంటాయి అని భావన చేసుకుంటూ ఇక్కడ పూజలో చేస్తూ ఆక్షేపం చేస్తారు. ఈ ఇహలోకంలో భోగత్యాగం చేసేది దేనికోసం? పరలోకంలో భోగాలు పట్టడం కోసం. ఏమంటే అదేమిటి? అలాగే కొంతమంది ఏమంటారు, అబ్బో పరలోకం మాట ఎక్కడ మాట ఉండదు, ఇప్పుడు ఎంజాయ్ చేసేదో అదే మనకి మిగులు అని ఇక్కడే ఎంజాయ్ చేసేస్తూ ఉంటుంది. ఇద్దరూ భోగపరాయకులు, ఒకడు భోగాల్ని ఫ్యూచర్కి పోస్ట్పోన్ చేసి ఇప్పుడు భోగాలకు దూరంగా ఉన్నాడు, కొంచెం వీరే కష్టపడుతూ భోగాలకు దూరంగా ఉన్నాడు, ఇంకొకడు ఫ్యూచర్ వద్దని మనకి ప్రజెంట్లో ఉన్నదే మంది అనే ఒక ధోరణిలో ఇప్పుడు భోగాలను పోస్తూ ఉన్నాడు. అమెరికా వాళ్ళకి $3 trillion అప్పులో ఉన్నారు. ఈ అప్పు ఇచ్చింది ఎవడు? చైనా అని ఈ మధ్య కాకుండా రాసి. సో అంటే అర్థమేంటి? చైనా వాడు నెక్స్ట్ జనరేషన్కి డబ్బు పోగేస్తున్నారు, అమెరికా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సంపాదించబోయే డబ్బు కూడా వాడిస్తున్నారు. కొంతమంది సంగ్రహపరాయణం ఉంటారు, వాళ్ళు భోగేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు భోగం ఉండదు. ఇంకో కొంతమంది భోగపరాయణం ఉంటారు, అలా వచ్చిద్దని ఖర్చు పెట్టారు. మా మిత్రులు ఉండేవారు, బోనస్ వస్తే మనం ఏ సేవింగ్లో వేయాలని కొంతమంది క్యాల్కులేషన్, ఈ బోనస్ని ఇది యూనిట్లో పెట్టాలా, షేర్లలో పెట్టాలా, పోస్ట్ ఆఫీస్లో వేయాలా అని చర్చలు ఇదో గ్రూపు. ఇంకో కొంతమంది ఏమైనా మాకు బోనస్ రాగానే మీకు ఇచ్చేస్తానని అప్పు చేసి ఇప్పుడే ఖర్చు పెట్టేసి. ఇద్దరు భోగపరాయణులు, ఒకడు భోగాన్ని భవిష్యత్తుకు పెడతాడు, ఇంకొకడు భోగాన్ని ఇప్పుడు ఇహ అముద్ర అర్థ ఈ రెండు రకాల భోగాలను కూడా ఎదురుపెట్టేస్తాడు. ఎందుకంటే సంకల్పం అనేది ఈ భోగాసక్తి నుంచి పుడుతుంది. ఇహలోకంలో కామములను అనుభవించాలి, ఆ దాని నుంచి కర్మలు పుట్టుకొస్తాయి, అదే సంకల్పం. కామ సంకల్పం నుంచి కామను పుడుతుంది, సంకల్ప జాయితే కామ. అలాగే పరలోకంలో భోగాలను అనుభవించాలి అని అలాగంటే సంకల్ప. సో ఇహ అముత్ర అర్థ కామ హేతు సంకల్ప, అటువంటి సంకల్పములను సన్యసించే స్వభావము గలవాడు సర్వ సంకల్ప సన్యాసి. యోగారూఢ ప్రాప్తయోగ యోగమును అధిష్ఠించిన వాడు అంటే అర్థమైంది. అదేదో కొండెక్కినట్టుగా ఎక్కిదేం కాదు, ఆ యోగము అంటే చిత్త సమాధానము, చిత్తైకాగ్రత, చిత్తమునందు ప్రసన్నత మాకు లభించినది అని అది యోగారూఢ ప్రాప్తయోగ ఇత్యేతది. ఎప్పుడైతే ఆ స్థితిని వీడు చేరుకుంటాడో అప్పుడు వీడు యోగారూపుడైనట్టు లెక్క. తదా తస్మిన్ కాలే ఇచ్చే. సో అటువంటి స్థితికి మీరు కర్మాశక్తి భోగాశక్తి బాగా తగ్గిపోయింది అంటే మీరు యోగారూపుడైనట్టుగా నిర్ధారణ చేయవచ్చు. స
സർവസങ്കൽപ്പസന്യാസീതി വചനാത് സർവാംശ്ച കാമാനി സർവാണി ച കർമാണി സന്യസേ ഇത്യർത്ഥഃ. ഇപ്പോൾ പൈന പ്രഥമ അർത്ഥമുള്ള മൊദലത്തെ അർത്ഥമുള്ള ശ്ലോകങ്ങളോ കാമാസക്തി അതേ ഭോഗാസക്തി, ഭോഗാസക്തി അല്ലെ കാമാസക്തി, കർമാസക്തി ഒന്നും ഉണ്ടത്തു అని చెప్పారు. రెండింటికి కూడా వాడు లేకుండా ఉంటాడు. తర్వాత వెంటనే సంకల్పములను సన్యసిస్తాడు. సంకల్పాలకి ఆ రెండే సంబంధం, కర్మ సంకల్పమైన ఉంటుంది, భోగ సంకల్పమైన ఉంటుంది. రెండు రకాల సంకల్పాలు ఉంటాయి. సర్వ సంకల్ప సన్యాసి అంటే ఈ సంకల్పాలని ఆ సంకల్పాలని కూడా వీడు త్యాగం చేశాడు. ఆ సర్వశబ్దాన్ని బట్టి మనం ఏమర్థం చెప్పాలంటే సర్వ కామలను సర్వ కర్మలను కూడా సన్యసించాడు. కర్మలను సన్యసించుట అంటే చేస్తున్న పని మానేసి అలా రాయిగా కూర్చోవడమని కాదు. కర్మలను సన్యసించుట అంటే కర్మల వలన లభించే ఫలభోక్తృత్వాన్ని, కర్మలను చేసేటప్పుడు ఉండే కర్తృత్వాన్ని త్యాగం చేయుట. ఇప్పుడు వంట చేస్తున్నారనుకోండి, మీరు కర్మయోగము అంటే ఈ వంట చేయడం మానేసి ఇంక అలాగ కుర్చీలో కూర్చుంటే దీన్ని మీరు పడండి అని చెప్తే అది కర్మయోగం అవ్వదు. ఇదిగో నేనే వండేసి మీకు అందరికీ పెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు సేవ చేస్తూ ఉండండి, అది భోగాసక్తి. చూసారు మీరు సేవ చేశారో మానేరో, నేనే ఇంత పని చేస్తున్నాను, ఈ మిమ్మల్ని అందరినీ నేనే పోషిస్తున్నాను అని అనుకోవడం కర్మాసక్తి. ఈ రెండు ఆసక్తులు లేకుండా అతి సహజంగా ఆ కర్మ అయిపోతే, కర్మను మనం చేయం అది అయిపోతుంది. దీనికి దృష్టాంతం అది సరి సంభవమైన అంటే చక్కగా సంభవం. అది మీరు అలవాటు చేసుకుంటే వస్తుంది. ముందు శ్రవణం చేసి సత్యాన్ని గ్రహించి దాన్ని జీవితంలో అభ్యాసం చేస్తే వస్తుంది. ఇప్పుడు గులాబీ పువ్వు ఉందండి, గులాబీ పువ్వు ఉంటుంది, ఏమి చేయదు, కానీ చుట్టూ పరిగణం వ్యాప్తి వ్యాపిస్తుంది. దీపం ఏం చేస్తుందండి, ఏమి చేయదు. మరి ఏంటి ఉంటుంది, అస్థి నా కరువుతుంది, కానీ ఆ దీపంలో అన్ని పనులు అవుతాయి. సూర్యుడు ఏమైనా చేస్తాడా, ఏమి చేయడు, కానీ సూర్యుడి వల్ల అన్ని మొత్తం ప్రాపంచిక కార్యాలన్నీ కూడా సిద్ధిస్తుంది. ఆ రకంగా మహాత్ముడు ఏ కర్మల్ని చేయరు, కానీ అన్ని కర్మలు అవుతాయి. ప్రేమ యొక్క స్వభావం ప్రేమలో ఉండడమే ఉంటుంది, అన్ని సహజంగా జరిగిపోతుంది. కాబట్టి సర్వకర్మలను సర్వకర్మలను మానసికంగా కర్తృత్వభోక్తృత్వ త్యాగం ద్వారా వీరు సన్యసించవలము. కాబట్టి ఎంతసేపు సన్యాసం సంకల్పానికి సంకల్ప సన్యాసం తలలు సామెతం లేదో తలలు బోడులైన తలపులు బోడులా విశ్వరాజులాగా వెళ్ళలేదు. తలపులు బోడుల తలలు బోడులైతే సర్వం అది ముఖ్యం. సర్వ సంకల్ప సన్యాసం ఏముందండి, తలలు బోడులు తిరుపతి వెళ్తే అన్ని బోడు తిరుపతి కూడా వెళ్ళట్లేదు. నారాయణాది ఎక్స్ప్రెస్ వచ్చిన టైంకి అటు కేసు వెళ్తే అన్ని బోడి తలవే ఉన్నాయి, తలపులు బోడి ఉండదు. తర్వాత ఇంకొకటి నేను గమనించాను, మీరు ఆ తిరుపతిలో ఈ తలలు బోడులు అయ్యే అటువైపు వెళ్తూ ఉంటే అటువైపు వెళ్ళి వచ్చి దాంట్లో టోపీలు అమ్ముతారు, దూరం కూడా వెళ్ళట్లేదు, సరిగ్గా అలా వస్తుంటే టోపీలు అమ్మేస్తారు. వీళ్ళు వెంటనే అక్కడే కొనేస్తారు టోపీ. అంటే అర్థం ఏంటి, తల బోడైందే కానీ తలకు బోడి కాలేదు అని అక్కడికక్కడే సెట్ అయిపోయింది కదా. టోపీ అంటే దేహాభిమానమే టోపీ, టోపీ రూపాన్ని పొందుతుంది టోపీ. కాబట్టి నేను ఒకసారి తిరుపతి వెళ్ళబోతున్నాను, వెళ్ళబోతుంటే మా గురువు గారు ఎక్కడికి బయలుదేరో నేను పాఠానికి రాను, ఎక్కడికి బయలుదేరే తిరుపతి, ఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలి. అయితే రెండు పనులు చేయాలి, ఒకటి ఈ పనులు దాంట్లో ఉందని చెప్పా, పిలక తీయించద్దు, పిలక ఉండాలి. సన్యాసులకు మాత్రమే మొత్తం ప్రతివాడు గృహస్థులకు మొత్తం ఉండకూడదు, సన్యాసులు యొక్క లక్షణం అది. కాబట్టి నువ్వు పిలక తీయించద్దు, పిలక పెట్టుకోవు, వాటితో చెప్పు లేదా వాడు తీసేస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, టోపీ కొనం, టోపీ కొనే ఉద్దేశం ఉంటే అసలు ఇవ్వలే ఉంటుంది. ఎందుకంటే అహంకార త్యాగం కోసం అది చేస్తుంటే నువ్వు కిలకా తీసేసి టోపీ పెట్టేస్తే నువ్వు ఏమి చేసినట్టు,
లేదు ఉంటే ఈ మెకానికల్ గా ఉంటాయి, స్పిరిటే ఉండదు. ఏదో గతానుగతికో ఒక హామర్ వాళ్ళు అందరూ చేస్తున్నారు మనం, దాని నుంచి ఏదో ఫైనాన్సెస్ ఏదో పెట్టి దేవస్థానం సంసార దాంట్లో సారమే ఉండదు సంసారం. ఎనీవే కాబట్టి సంకల్పం త్యాగం చేయాలంటే సంకల్ప సన్యాసం కానీ అది ఊరికే తలపులు తలలు బోర్డు చేయమంటూ సంకల్ప త్యాగం చేయాలి. దాని స్పిరిట్ మంచిది, ఎందుకంటే మనిషి దేహాభిమానము జుట్టులో ఉంటుంది, జుట్టులో దేహాభిమానం అభిమానం, ఆ రూపాభిమానం నేను రూపవంతుడను అనే అభిమానం ఎక్కడ ఉంటుంది, జుట్టులో ఉంటుంది. సో చొక్కాలోనూ ప్యాంటులోనూ కూడా ఒక పిసర్ ఉంటుంది కానీ జుట్టులో ప్రధానంగా ఉంటుంది. ఎక్కడైతే అహంకారము రూపాభిమానము నెలకొని లోకస్ అనమాట ఉందో దాన్ని త్యాగం చేస్తే అది మనిషి యొక్క గ్రోత్ అందుకోసం వచ్చింది. దాన్ని ఆ స్పిరిట్ మర్చిపోతే మీకు దాంట్లో శోభ తగ్గుతుంది. మంచిది. కాబట్టి సంకల్ప సన్యాసము, దట్ ఈస్ ది క్రిటికల్ పాయింట్ ఆఫ్ యోగా. అదే ఆయన అంటారు, సంకల్ప మూలాది సర్వే కామా. ఎందుకంటే హి అంటే ఎందుకంటే ఎలా సర్వే కామా సంకల్ప మూలా, కామన నుండి కూడా సంకల్పం నుంచి. అసలు మొత్తం మోడర్న్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా ఈ ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. అడ్వర్టైజ్మెంట్ అంటే మీరు ఏమిటనుకుంటున్నారు, చాలా ఉంది, చాలా పెద్ద ఇండస్ట్రీ. మీకు మీకు ఐడియా ఉండలేదో నాకు తెలీదు, పెద్ద ఇండస్ట్రీ. అమెరికాలో అయితే పెర్ ఇయర్, అక్కడ ఫిగర్స్ ఏమో చూశాను నేను అందుకోసం చెప్తున్నా, పెర్ ఇయర్ $75 బిలియన్ ఖరీదైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ నడుచుకో ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కదా, ఇప్పుడు టీవీలో మీరు కమర్షియల్ చూస్తారు, లక్స్ లక్స్ మీరు వాడండి, ఏమిటి లక్స్ ఏంటి వాడతారు, ఒంటిని శుభ్రం చేయడానికి, ఒళ్ళు అది మలినంగా ఉంటుంది కదా శుభ్రం, దానికోసం అడ్వర్టైజ్మెంట్ చేయండి. ఇప్పుడు స్నానం చేయడమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే కొనే స్నానం చేసేటప్పుడు సపోజ్ ఏదో వాడాలి కదా, మరి లేకపోతే శుచి ఎక్కడి నుంచి వస్తుంది, అది మీరు ఎడవాలి కానీ వాడే అడ్వర్టైజ్మెంట్ ఏంటండి, ఏమిటో వాడవ స్వభావం లాగే ఉంటుంది. వాడు వాడు అడ్వర్టైజ్మెంట్ దాని ఖరీదంతా మీకు అసలు ఐడియా ఏమన్నా ఖరీదంతా ఐపీఎల్ అని వస్తుంది, క్రికెట్ లీగ్, దాంట్లో సెకండ్కి ₹10,000 ఖరీదు ఒక సెకండ్. మీకు అడ్వర్టైజ్మెంట్ కమ్సేకమ్ 30 సెకండ్ లేకపోతే ఏముంటుంది, ఏం చెప్తారు వాడికి అంచేతనే మీరు వాడు గడగడ చెప్పేస్తూ ఉంటాడు, ఎవరైనా గమనించారా, వేగంగా చెప్పేస్తారు. ఎందుకంటే వాడికి ఆ సెకండ్ తగ్గించుకోవాలి, అంటే ఖరీదు పెరిగిపోతుందండి. వాడు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లక్షకి చేసేటంటే లక్ష రూపాయలు ఖర్చు పెడితే వీడు ఎన్ని లక్ష సోపులు అమ్మితే వాడికి లక్ష రావాలి, ప్రాఫిట్ రావాలి లక్ష. అంటే మనుషుల హృదయంలో వాడు బ్రాండ్, దీన్ని బ్రాండ్ నేమ్ అంటారు. బ్రాండ్ అనే పదానికి ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి, ముద్ర వేయటానికి బ్రాండింగ్ అంటే మన దాన్ని బ్రాండ్ నేమ్ అంటారు. మన మనస్సులో ముద్ర పడాలి, ఆ ముద్ర ఎలా పడాలని తెలిసినా సోప్ అనే మాట మీకు ఉండకూడదు, సోప్ అనే మాట ఉండకూడదు. ఏముండాలి, లక్స్ లక్స్ అని ఠండాదేవ్ అంటాడు. ఠండాదేవ్ అంటే ఠండా మొత్తం క్యా హై అని మీరు అడుగుతారు, ఠండా నేను జాంతే హో, ఠండా అంటే తెలీదా, ఠండా మానే దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండింగ్. సోప్ మానే లక్స్, సోపలు కూడా అంటారు. స్నానం స్నానము అనగానే ఏమన్నా లక్స్, ఆకలి అనగానే పిజ్జా, బ్రాండింగ్ ఇది సంకల్పం. వాడు సంకల్పం స్థాయిలో మ్యానిపులేట్ చేస్తారు, సంకల్పాన్ని మ్యానిపులేట్ చేస్తారు. ఒక్కసారి సంకల్పాన్ని మ్యానిపులేట్ చేసేస్తే వాడు ఇంకా ప్రోడక్ట్ అందిస్తుండకపోతుందంటే, వీడు మార్కెట్కి వెళ్ళి నాకు బట్టలు ఉతుక్కునే పౌడర్ ఇవ్వమని అడగడం, నాకు నిర్మా ఇవ్వమని అడుగుతాడు. బట్టలు ఉతుక్కునే పౌడర్ అనే భాష మర్చిపోతారు, ఆ ఫ్రేజర్ మర్చిపోతారు, మర్చిపోయి నిర్మా అనేది, దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ నిర్మా. ఇప్పుడు నేను చెప్పింది దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ నిర్మా. నిర్మా ప్రవేశపెట్టినప్పుడు దీన్ని సక్సెస్ చేయడం ఎలాగా అని వాళ్ళు ఆలోచించి
బట్టలు ఉతికే పౌడర్ అనే ఫ్రేజ్ స్థానంలో నిర్మాణ పదాన్ని మీరు కూర్చోబెట్టగలిగితే సక్సెస్ అవుతుంది. దట్ ఈస్ హౌ దే సక్సెస్. సాఫ్ను ఓడించారు ఈ పాలసీ. లేకపోతే మీరు కూడా చదువుతూ ఉంటారు, నేను ఎక్కడో చదివి చెప్తున్నాను. కాబట్టి సంకల్పము అనేది సకల కామనలకి మూలం. మీరు ఆ సంకల్పం లెవెల్లోనే మీరు అడ్రస్ చేయాలి. అదే అక్కడే సంసారం అంతా ఉంది, సంకల్పం ఉంది. అక్కడే యోగాన్ని ప్రవేశపెట్టాలి. సంకల్పం స్థాయి అదే ఆయన అంటారు, సంకల్పమో కామో వై యజ్ఞా సంకల్ప సంభవా కామజానామితే మూలం సంకల్పాత్ కిల జాయసే ఇత్యాది స్మృతే. ఈ స్మృతి వాక్యం మంకి గీత అనే దాంట్లో ఉంది. మోక్ష ధర్మ పర్వం, శాంతి పర్వంలో అవాంతర పర్వం, దాంట్లో మంకి గీత అనే మంకి అనే మహర్షి యొక్క గీత. దీనికే కామ గీత అని మరో పేరు. ఎందుకంటే ఆ గీతలో కామన అనేదాన్ని బాగా వ్యాఖ్యానం చేశారు. అక్కడ అక్కడి నుంచి తెచ్చారు శ్లోకాన్ని. కామన అంటే కోరిక, కామహ కోరిక. అది ఎక్కడి నుంచి పుట్టిందండి? సంకల్పం నుంచి పుట్టింది. సంకల్పములో వై కామ. నాకు బాగా గుర్తు, నేను ఒకసారి భోజనం చేస్తున్నాను. మన ఆయన ఉన్నారు, ఆ స్వచ్ఛం కూర్చొని భోజనం చేస్తున్నాం. పడిపట్టలేదు ఇంకా దేని పద్ధతిలో భోజనం చేస్తున్నాను. ఏదో ఈ మాట ఆ మాట వచ్చి సడన్ గా మజ్జిన పోసుకునే టైం దగ్గరికి వచ్చేప్పటికి సినిమా అనే సంకల్పం ఉంటుంది. అంటే అంతవరకు తింటున్న భోజనం మీద ఉండే ఉత్సాహం తక్కువైంది. ఆ మధ్యకాలంలో అక్కడి ముందు తిన్న ఉత్సాహం లేదండి. అదేదో తినాలి కాబట్టి తిన్నాం అయిపోయింది. చీకటి చేసుకుని నా మీద నాన్న ఏమిటిగా భోజనం ఏమిటి నా వెంట పట్టేలాగా ఏమిటి నీ సమస్య ఏమిటి అంటే సినిమా కాదు, సినిమాయా తప్పు. ఇంతవరకు పాఠాలకు చదువుతుంది, ఇప్పుడు సినిమా ఏమిటి అని సంకల్పం ఉంటాను. ఆయన ప్రాణం తీసేసి 2 రూపాయలు తీసుకుని సినిమాకి వెళ్ళేదాకా నిలబడ. అలా నా గుర్తు కామన అనేది సంకల్పం నుంచి పుడుతుంది. ఆ సంకల్పం అసలు మీకు ఆ సంకల్పమే రాలేదనుకోండి, అయిపోయిందంటే మీరు కామజేయాన్ని చేసేసినట్టే. కామదహనము కామజేయము అంటే అలాగే ఉంటుంది. ఒకప్పుడు ఈ సంకల్పం నుంచి వీటి క్రియ కర్మ ఉంటుంది కదా, సంకల్పం నుంచి కామలు పుడుతుంది, కామం నుంచి ఏమంటుంది కర్మ ఉంటుంది. ఆ కర్మ వైదికం కూడా కావచ్చు. అక్కడ వైదిక కర్మ మీదనే దండయాత్ర చేస్తున్నారు. యజ్ఞ సంకల్ప సంభవ యజ్ఞం చేయాలి, పుత్రకామేష్టి యాగం చేయాలి, లేకపోతే చిత్రాయాగం చేయాలి. చిత్రయాగం అంటే పశు సంపద కావాలంటే చిత్రయాగం చేయాలి. చిత్రయాగి చేత పశు కామహ చిత్రయాగం చేయాలి. లేకపోతే స్త్రీ యాగం చేయాలి. ఎందుకంటే స్త్రీ యాగం చేస్తే సంపదలు బాగా వస్తాయి, మీకు బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది, బాగా సంపద వస్తుంది. సంపద వస్తే ఏం చేస్తారు? ఇంకో సంపదలకి ఇంకా వస్తే ఏం చేస్తారు? ఏదైనా చేయొచ్చు. ముందు సంపదం వచ్చిందా అనుకుంటాం, అసలు ముందు సంపద రాదు. ఈ రకంగా యజ్ఞ సంకల్ప సంభవ కామనలను బేసిస్ గా చేసుకుని ఆ సంకల్పం నుంచి యజ్ఞాలు చూస్తూ ఉంటాయి. యజ్ఞాలు చూస్తూ ఉంటాం అంటే ఎవరు యజ్ఞాలు చూస్తూ ఉంటాయి. యజ్ఞాలకే సంకల్పం కామనల మూలంలో ఉంటే ఇంకా లౌకిక కార్యాల గురించి చెప్పి మీరు గమనించారో లేదో, ఈ లంచగూపులు ఉన్నారే వీళ్ళందరూ యజ్ఞాలు బాగా చేస్తూ ఉంటారు. మీరు గమనించే నేను గమనించాను, యజ్ఞాలంటే పూజలో మీరు బాగా యజ్ఞం చేసిస్తూ ఉంటాం. వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు పూజలు వస్తుందా ఇంకా ఆ లోపల జైల్లో గడిపోయి అది ఆ వ్రతం ఫినిష్ చేస్తాం. లంచగూపులు మనందరికీ దైవభక్తి ఎక్కువగా ఉన్నట్టుగా ఏమి దురదృష్టం. అంటే ఏమిటి ఆ దైవభక్తి అనేది కూడా కలుషితం కామకృష్ణీయుల దైవభక్తి అలాంటి దోషాలు మీద వస్తాయి. చాలా దురదృష్టమైన సమాచారం. ఎనీవే సో యజ్ఞ సంకల్ప సంభవ దాని మీద మంకి అని నేను అంటున్నాడు. అడ్రస్ ఈ మంకి చెప్పిన మాటలు ఇవన్నీ మంకి అనే ఋషి. సో హే కామ ఒరే కాముడా, అంటే కామనని కష్టాన్ని చేస్తే కాముడు అవుతాడు. ఒరే కాముడా నీ మూలం ఏమిటో నాకు తెలుసు. నువ్వు మమ్మల్ని హెల్ప్ పెడుతున్నావు, జీవితం అంతా కూడా ఈ కామ్యకర్మల వెంట పరుగు తీసేట్లో చేస్తున్నావు, నీ మూలం నాకు తెలుసురా. కామ జ్ఞానామితే మూలం. కాముడంటే శత్రువు అండి వాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ విద్యేన మిహ వైరిణం. వాడు శత్రువు.
శత్రువు ఆచూకీ తెలుసున్నాను. ఎక్కడుంటాడు శత్రువు? ఇంద్రియాణి మనోబుద్ధి సత్యాధిష్టానముచ్యతే. మూడో అధ్యాయం చూస్తున్నాయి శ్లోకాలు. బుద్ధిలో ఉంటాడు, సంకల్పరూపంగా ఉంటాడు, బుద్ధిలోంచి ఇంద్రియాల్లోకి వస్తాడు కర్మరూపంగా. బుద్ధిలో ఓరి కాదురా, నీ మూలం నాకు తెలుసురా, నీ మూలం సంకల్పమే కదా, నేను అసలు సంకల్పమే త్యాగం చేసేస్తాను, ఇది నన్ను ఏం చేస్తాను అంటే కామ సంకల్ప విషయాన్ని. సో కామ జ్ఞానానికే మూలం, సంకల్పాత్ కలు జాయిస్తే నువ్వు సంకల్పం నుంచి కూడా పుడుతున్నావు. నేను అసలు నత్వాం సంకల్ప ఇష్యాన్ని, నిన్న అసలు నేను తర్వాత భాగం ఇక్కడ లేదు నాకు వచ్చిన శ్లోకంలో ఆ భాగం నాకు గుర్తుంది, నిన్ను అసలు సంకల్పించనే సంకల్పించను. అసలు ఆ సంకల్పమే కలదు, సంకల్పం కలిగితే కదా. ఏమిటండి స్వామిజీ అలా కూర్చుంటున్నారు, ఏమిటి ఏం చేద్దామంటే ఏమిటి చేసేది ఏముందని ఏమీ లేదు అంటే ఏమిటండి అసలు ఏమైనా పని చేసేది ఉందో, ఏం పని చేయాలి, భోజనం అయిపోయింది ఇంక చేసేది ఏముంది, సంకల్పమే లేదు. సంకల్పం ఉంటే దాని నుంచి కామలు కొడితే దాని నుంచి కర్మ చేయాలి. కామ్యకర్మలన్నీ అలాగే ఉంటాయి, వైదిక కర్మలైనా కామ్యకర్మల విషయంలో పరిస్థితి అదే, అది కూడా బంధమే. కాబట్టి అసలు సంకల్పంలోనే మీరు త్యాగాన్ని తీసుకురావాలి. సర్వకామ పరిత్యాగే చ సర్వకర్మ పరిత్యాగ సిద్ధో భవతి. చూడండి లోకంలో ఈ కోరికలు తీస్తాయి, ఈ చేస్తే ఈ కోరికలు తీస్తాయి, ఇలాంటివన్నీ వినడానికి అలవాటు ఉంటారు. మీరంటే అందరూ నా అభిప్రాయం కాదు, అలా వినడానికి అలవాటు పడి ఉంటారు. గీత పాఠం అలా ఉంటుంది కదా, మరి గీతాభాష్యం పాఠం కదా ఇది, అరోధ్యాయం పాఠం, ఈ పాఠం ఇలాగే ఉంటుంది. కొంచెం మీకు ఏమైనా విదూరంగా అనిపిస్తే మీరు అలవాటు పడడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఈ పాఠం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంకల్పాలని కామాలని క్రోధి చేసి ఈ కామలు ఉందా రా, నీకు నేను సలహా చెప్తాను, ఈ కామలు తీసుకోవాలి ఉపాయం, నేను అన్ని పెట్టి కూర్చున్నాను ఇక్కడ బుట్టలో, ఏ కోరిక నీకుందో చెప్పు, నేను నీకు వెంటనే దాన్ని నిర్ణయిస్తాను. అలా ఉండదు, ఆ పాఠం కాదు, ఈ పాఠం యొక్క లక్షణం లేదు. అంటే మరి ఆ భాష్యం ఆ శాస్త్రం అలా ఉండదు. సో సర్వకామ పరిత్యాగే చ సర్వకర్మ పరిత్యాగ సిద్ధో భవతి. సర్వకర్మ పరిత్యాగం అంటే అన్ని పనులు మనసు ఇలా రాయిలో కూర్చుంటే సర్వకర్మ పరిత్యాగం కాదు, అది అకర్తృత్వ ఆసక్తి. నేను ఏ కర్మని నేను పని చేయను అంటాడు, పాల ప్యాకెట్ నేను తీసుకున్నాను కానీ కాఫీ తీసుకుంటాడు అంటే ఏమిటి త్యాగం చేసినట్టు కాబట్టి అలా కుదరదు. సర్వకర్మ పరిత్యాగం అంటే అది కాదు, సర్వకర్మ పరిత్యాగం అంటే ఏంటో తెలుసిన, సర్వకామ పరిత్యాగమే సర్వకర్మ పరిత్యాగం. మీరు కామనలను అన్ని చూపించండి, ఏమంటే కామనలు లేకపోతే ఓ మహాత్ముని నేను విన్నాను, ఏమంటే కామనలు లేకపోతే బతకడం లేదు అంటే ఆయన ఏం చెప్పారంటే వాళ్ళు కామనల వల్ల బతకం మనం, మనము వ్యర్థాలు పదార్థాలు ఇల్లు వదిలి వాటి వల్ల బతుకుతాం. పదార్థములను బట్టి బతుకుతున్నామా, కామనల్ని భోజనం చేస్తే కడుపు నిలుతుందండి. కామనల వల్ల మనం జీవిస్తాం, పదార్థముల వల్ల జీవిస్తాం, గాలి నీరు వ్యర్థాలు ధాన్యాలు కూరలు పప్పులు పళ్ళు ఫలాలు వీటి వల్ల బతుకుతున్నామా లేకపోతే కామనల వల్ల బతుకుతున్నామా. కామనల వల్ల ఈ బతికి బతుకు కలుషితము. మీరు కామనలు ఏమీ లేకుండా ట్రై చేసి చూడండి, ఓ కామలకి రెండో కామలకి మధ్యలో కామన లేదు కదా, అప్పుడు మీరు కష్టపడుతున్నారా సుఖంగా లేదా. కాబట్టి నిద్రపోయారు ఏ కామనలు ఆయన చిలకలాగా నిద్ర లేచారు, ఏం కష్టపడ్డారు, మధ్యాహ్నం 12:30 దాకా ఇది కావాలి అది కావాలని అనుకుని అలసిపోయి రెండు నిద్రించి పడుకున్నాడు, రెండింటికి లేచారు, రెండింటికి లేదు మళ్ళీ ఇది కావాలి అది కావాలనుకున్నాడు, ఆ మధ్యలో ఏం కష్టపడ్డాడు. కాబట్టి కామనల వల్ల ఎవరు బతకడం, తిండి రోటీ కప్పుడు ఆ మకాన్ వల్ల బతుకుతారు, కామనల వల్ల బతుకుతారు. కాబట్టి ఆ ప్రశ్న తప్పు, అభిప్రాయం తప్పు. కనుక సర్వకామ పరిత్యాగం మీరు చేసేస్తే సర్వకర్మ పరిత్యాగము దానంతటే సిద్ధిస్తుంది, దానికోసం మీరు ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు. సయథా కామో భవతి తత్క్రతుర్భవతి, యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే ఇత్యాది శృతిభ్యః. ఇది కూడా వేదంలో ఉండే మంత్రం,
సహ యథాకామో భవతి తత్ క్రతుః అంటే సంకల్పం. ఆ క్రతుః చూడండి ఎలా ఉంది, క్రతుః అనే పదానికి రెండు అర్థాలు. ఒకటి అందరికీ తెలుసున్న అర్థం ఏమిటి, యజ్ఞము యాగము వాటిని క్రతువులు అంటారు. కానీ వేదంలో క్రతు శబ్దానికి సంకల్పము అని అర్థం. ఆ సంకల్పము అనే అర్థం నుంచే యజ్ఞం పుడుతుంది కాబట్టి యజ్ఞా సంకల్ప సంభవ అంతేకాని క్రతువు నుంచి పుట్టేది కాబట్టి దాని కూడా క్రతువు అని పేరు వచ్చింది. కనుక యథా కామో భవతి తత్కర్తం భవతి, వాడి కామనని బట్టి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని సంకల్పం చేస్తాడు. రివర్స్ చెప్పారు, సంకల్పం నుంచి కామనకు నాకు ఈ వస్తువు ఉంటే నాకు బాగుంటుంది అనేది సంకల్పం, ఆ సంకల్పం నుంచి ఈ వస్తువు నాకు కావాలి అనేది కామన, ఆ కామన నుంచి ఈ వస్తువును సంపాదించడానికి నేను ఈ కర్మను చేయాలి అనేది మళ్ళీ సంకల్పం, ఆ సంకల్పం నుంచి కర్మ, ఇలాగే నడుస్తూ ఉంటుంది. సో యథా కామం భవతి తత్ క్రతుర్భవతి, యత్ క్రతుర్భవతి తత్ కర్మ కుంతే. కామన కామన నుంచి కర్మ సంకల్పం, ఈ కర్మను చేయాలనే సంకల్పం, ఆ క్రతువు దాని నుంచి కర్మ. ఈ విధంగా జతనే స్వర్గం కావాలి అంటే ఏవో కొన్ని ఓ యజ్ఞం ఉంది, ఈ యజ్ఞం చేస్తే స్వర్గం అంటే వెంటనే నాకు స్వర్గం కావాలి అని కామన, ఆ స్వర్గాన్ని పొందటానికి నేను యజ్ఞాన్ని చేస్తాను అని కర్మ సంకల్పం. ఈ కర్మ సంకల్పం నుంచి యజ్ఞం, యజ్ఞం చేస్తాను. ఏదో కోరిక, ఏదో కోరిక పెట్టుకుంటూ ఉన్నా యజ్ఞం ఉంటూ ఉన్నాం, కామ్యకర్మ అలా చేస్తూ ఉంటాం. అలా కామ్యకర్మలు చేసి వాడు యోగాభిధుడు అవ్వడం, వాడు సంసారంలో అంతకంతకు లోతుగా పోతూ ఉంటాం. కామ్యకర్మ యొక్క లక్షణం అలా ఉంటుంది. వేదాంతంలో కామ్యకర్మలను నిరసిస్తారు, అది వేదాంతం యొక్క లక్షణం అది. ఓకే, యజ్ఞి కురితే జంతు తత్కామస్య చేష్టితం ఇత్యాది స్మృతిభ్యశ్చ. వేద మంత్రమే కాదు, స్మృతులు కూడా మాట చెప్తున్నాయి. జంతు యజ్ఞి కురితే, జంతు అంటే మానవుడు ఏ ఏ కర్మను చేస్తాడో, ఏ ఏ కర్మను చేసినా కూడా తత్ కామస్య చేష్టితం, ఆయా కర్మ కామము యొక్క చేష్టయే, కోరికలే కర్మల రూపంగా ప్రకటమవుతూ ఉన్నాయి. కోరికలే, కోరికలు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు వివాహంలో మంత్రం, ఇప్పుడు కన్యాదాత ప్రతిగ్రహీత, ప్రతిగ్రహీత అంటే వరుడు, వివాహ అమ్మాయిని వివాహం చేసుకునేవాడు ప్రతిగ్రహీత, అమ్మాయిని వివాహంలో సమర్పించేవాడు కన్యాదాత, ఈయన కన్యాదాత వీడేమో వరహ ప్రతిగ్రహీత అని లోకంలో ఉండే కనుకుంటుంది. కానీ అక్కడ ఒక మంత్రం చెప్తారు, కాలు గడికి తెలియచేప్పుడు మంత్రం చెప్తారు, కామోదాత కామ ప్రతిగ్రహీత అని చెప్తారు. అది హడాడికి చెప్పేస్తారు కాబట్టి ఎవరికి వినపడదు కాబట్టి కలిసిపోతుంది, బాజా చప్పుల్లో కలిసిపోతుంది. కానీ అక్కడ చెప్తున్నది ఏంటంటే ఇచ్చేవాడు కామ, ఈ అమ్మాయిని వివాహం చేసి నేను ఒక ప్రార్థనలో ఉంటుందని ఆయన కలలు కడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కన్యాదానం చేస్తున్నది, ఈ చేతులు చేస్తున్నాయని కన్యాదానం చేతులు చేయట్లేదు, సంకల్పం కామోదాత. వీడేది పుచ్చుకుంటున్నాడు అంటే ఈ అమ్మాయిని వివాహం చేసేసుకుని నేను గెలిచాను వాడు పుచ్చుకుంటున్నాడు, వాడికేదో కామంతో చూశాడు, ఒక రకం కామంతో వీడిస్తున్నాడు, ఇంకో రకం కామంతో వాడు పుచ్చుకుంటున్నాడు అని పెళ్లి మంత్రం మీరు వెరిఫై చేసుకుంటారు. కామోదాత కామ ప్రతిగ్రహీత, ఇంకా ఇంకా ఉంది అదే లైన్స్ ఇంకా ఉంది. కాబట్టి ఏ పని చేసినా, లౌకిక కర్మ చేసినా వైదిక కర్మ చేసినా తద్వత్ కామస్య చేష్టితం. మీరు కనుక లేదండి ఈ కర్మ ఉందండి, ఈ కర్మ ఉందండి కానీ కామన లేదండి అని మీరు ఏదైనా ఒక కర్మ మీ జీవితంలో ఉంటే ఉంటుంది ఉంటే అదిగో అప్పుడు మీరు యోగ అయిపోయింది, అది యోగం. కర్మ ఉందండి కామన లేదండి, ఏం కామన, కామన కర్మ అయితే ఉంది. కాబట్టి చూడండి కామన నుంచి పుట్టే కర్మ అది స్వార్థం, కామన లేకుండా చేసే కర్మ ప్రేమ నుంచి పుట్టే కర్మకి అది త్యాగం. అలా ఉండాలి కర్మ అంటే చక్కగా ఉత్సాహంగా కర్మలను చేయాలి, కానీ ఆ కర్మలకి మూలంలో కామం ఉండకూడదు,
రాముడు ఉన్నాడు, రాముడు అనుకుంటాడు. రాముడు అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అని అభిప్రాయం. నహి సర్వసంకల్పకం సన్యాసి కశ్చిత్ స్పందితుమపి శక్తః. ఇక్కడ సర్వసంకల్ప సన్యాసి అనే పదానికి అర్థం ఏమని చెప్పారు, సర్వకామ సంకల్ప సన్యాసి అని అర్థం. అలా చెప్పారేమిటి, సంకల్ప శబ్దానికి కామనా సంకల్పము అని అర్థం ఎలా చెప్పారు? అక్కడ సంకల్పం అనేది, సంకల్పం అంటే థాట్, ఏ అసలు థాటే లేకుండా అయిపోవాలని అర్థం చెప్పాలి కదా అంటే అలా చెప్పకూడదు. ఎందుకంటే థాట్ అనేది అసలు సంకల్పం అంటే ఏ థాట్ ఉండద్దు అని కనుక అర్థం చెప్తే అది తప్పర్థం. ఎందుకంటే అసలు ఏ థాట్ లేకపోతే అసలు వాడు కదలడు కూడా కదలలేదు. భోజనం చేయాలంటే థాట్ ఉంటుంది, నీళ్లు తాగాలనుకోండి థాట్ ఉంటుంది, దాహం వేస్తే సరిపడదు, ఈ దప్పిక తీరాలి అనే సంకల్పం దాని నుంచి నీళ్లు తాగుతాయి. కాబట్టి సర్వసంకల్ప సన్యాసి అనే పదాన్ని సర్వకామ సన్యాసి అని మీరు అర్థం చెప్పుకోవాలి. సంకల్పాధ్యాయతే కామ అలా అర్థం చెప్పాలి. అంతేగాని అన్ని సంకల్పాలని వదిలిపెట్టేసి 24 గంటలు థాట్లెస్ స్టేట్లో ఉండిపోరా అంటే వీడు ఇంకా జాగ్రత్త వస్తే మొత్తంలో ఇంకా కదలిక లేకుండా అయిపోతుంది. ఎందుకంటే కాలు కదలాలి అంటే అడుగు వేయాలంటే సంకల్పం వల్ల, కాబట్టి అలా అంటే సంకల్పాలు కాదు. అడుగు వేసి సంకల్పం, ఊ అనే సంకల్పం, పుస్తకం తెరిచే సంకల్పం, అవన్నీ కూడా మానేసి ఇంకెలా రాయిలో కూర్చోవడం కాదు, కామ సంకల్పములను త్యజించమనే అర్థం. కాబట్టి అలా చెప్పాల్సి ఉంటుంది, సర్వాణి కామాన్ సర్వాణి చ కర్మాణి త్యాగయతి భగవాన్. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు మన చేత విడిపింపజేస్తున్నాడు, త్యాగయతి అని మనం విడిచిపెట్టి ఇట్లా చేస్తున్నాం, విడిచిపెట్టమంటున్నాడు. వేటిని విడిచిపెట్టమంటున్నాడు? ఇంకా అసలు ఓ కథలకు రాయి అయిపో అని చెప్పట్లేదు. అసలు సంకల్పం నిద్ర తెలివి వస్తుంది, తెలివి రాగానే లేచి ముఖం కడుక్కోవాలి, ఆ పని లేవాలి అంటే సంకల్పం ఉంటుంది, ముఖం కడుక్కోవాలి సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పాలు కూడా విడిచిపెట్టేస్తే ఇంకలా మంచం మీద పాచి ముఖంతో ఉండమని కాదు అర్థం, అలా చెప్పట్లేదు. అక్కడ అర్థం ఏంటంటే కామనారూపములైన సంకల్పములను విడిచిపెట్టాలి అని అంటే అలాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో సర్వసంకల్ప సర్వాన్ కామాన్ సకల కామనలను త్యాగం చేయగలను, సర్వాణి కర్మాణి కామనలని బట్టి వచ్చేటువంటి కర్మలను త్యాగం చేయగలను. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి మొత్తం శ్లోకానికి. అలా అర్థం చెప్పాలి కానీ ఆ సంకల్ప శబ్దానికి సంకల్ప మాత్రం త్యాగం చేయాలని మాత్రం కాదు. కాబట్టి శ్రీకృష్ణుడు త్యాగం చేయమంటున్నాడు, సర్వ సంకల్ప సన్యాసి త్యాగం చేయమంటున్నాడు. ఏ త్యాగం చేయమంటున్నాడు? కామనా విషయకమైన త్యాగము, కామ్యకర్మలకు సంబంధించిన త్యాగము, ప్రతిషిద్ధ కర్మలకు సంబంధించిన సంకల్పాలను త్యాగము చేయాలి. చాలా మంచి శ్లోకం, మొత్తానికి శ్లోకాన్ని పూర్తి చేశాను. తర్వాత శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ విపురాత్మనః. ఇది చాలా మంచి శ్లోకం. ఈ శ్లోకాన్ని భాష్యకారులు దానికి అవతారికాది చెప్పి బాగా వినిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మానవ జీవితంలో ఒక దోషం వచ్చే అవకాశం ఉంది. యోగారూఢుడు కావాలనుకున్నవాడు, ఆత్మజ్ఞానదృష్టి కావాలనుకున్నవాడు ఆ దోషం నుంచి బయటపడి ప్రయత్నం చేయాలి. ఆ దోషం ఏమిటంటే పరాధీనతకు అలవాటు పడుతుంటాడు. మనం అందరం ఎలా ఉంటామంటే ఎవరైనా చెప్పేవాడు ఉంటే చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఉంటాం. ఇప్పుడు ఎవడో వీఆర్ ఆల్ ఫాలో చేస్తాం, మనం లీడ్ చేయడానికి ఇష్టపడం, మన జీవితాన్ని మన యొక్క జ్ఞానం మనం తెలుసుకుని ఆ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి అనే దృష్టి మనకు ఉంది. మనం ఎంతసేపు ఆ వారు చెప్తే చేద్దాం. ఇప్పుడు కర్మ చేసి వాళ్ళు ఉంటారు చూడండి, కర్మ చేయ ఇప్పుడు కర్మ చేయాలనుకోండి, కర్మ చేయాలంటే ఇప్పుడు మీరు సత్యనారాయణ చేయాలనుకున్నారు అనుకోండి, అంటే వెంటనే సత్యనారాయణ వ్రతం పుస్తకం కొనుక్కుని
ఒక మంత్రాలయం వచ్చినటువంటి విద్వాంసుడికి వెళ్ళి కూర్చుని సంత చెప్పుకుని ఒక నెల రోజులు మీరు రోజు గంటసేపు వదిలిస్తే మీకు సత్యనారాయణ అంతా వస్తుంది నోటికి, బాగా తెలిసిపోతుంది. అప్పుడు మీరు సంకల్పం చేసి చేసుకోవచ్చు కదా, అలా చేయొచ్చు కదా, అలా ఎవరూ చేయరు. ఓ పురోహితుడిని పిలిచేస్తారు, పిలిచేసి ఆయన కూర్చోమంటే ఆయన ముక్కు పట్టుకో అంటే వీళ్ళు ఆయన నా ముక్కు కాదురా ఈ ముక్కు పట్టుకోండి అప్పుడు వాడు అంటే పట్టుకోవాలి చెప్పి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఏం పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి అవన్నీ మమ్మల్ని అడగద్దు. మీరు దక్షిణ ఇచ్చాం కదా, అన్నింటికీ దక్షిణ తోటి ప్రతిదానికి కావలసి మీకు ఇంకో కొంచెం దక్షిణ ఎక్కువ తీసుకోవాలి. ఈ మంత్రం మీరు చెప్పండి అంటే ఆ మంత్రం నా వల్ల నాకు నోరు తిరగదాయా, ఆ కాదు మీరు చెప్పాల్సిన మంత్రాలు కూడా నేనే ఎక్కడ చెప్పాలని అంటే పోలండి మీకు ఇంకో 10 రూపాయలు దక్షిణ ఎక్కువ ఇస్తాను కదా చెప్పు అని అది కూడా ఆయన కూర్చోవాలంటే కూర్చుంటాడు లే అంటే రాస్తాడు. వీడికి మామూలుగా ఒక ఆయన నెయ్యి హోమం చేయమని అగ్నిహోత్రం లేచి నెయ్యి ఇచ్చి అక్కడ ఆ చెరువు అంట అన్నం ఉండి ఈ నెయ్యి దానికి అధికారం చేసి స్వాహ అని నేను చెప్పినప్పుడు మీరు హోమం చేయండి అని చెప్పారు. ఇంపురోహితుడు ఇప్పుడు కూర్చోండి. వీడు చూశాడు అంతకుముందు ప్రాణాయ స్వాహ అని నోట్లో వేసుకోవడం కాబట్టి ఈయన ఆ పాపం మంత్రం చెప్పి స్వాహ అని నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకోవడం కానీ అగ్నిహోత్రం ఉంచుకోవడానికి ఫాలోయర్ హీ డజంట్ లీడ్ ఈ వాడికి ఏమీ నేర్చుకోవాలని ఉండదు, ఫాలోయర్ అంటే. ఇప్పుడు తదినం పెడతా వా ఇక్కడ పెట్టి పెండా అంటే ఇక్కడ పెట్టాం, ఇక్కడ కాదు అక్కడ పెట్టాం, నీ ఎత్తులు పెట్టుకుంటూ మళ్ళీ ఎత్తులు పెట్టాం, ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం. వాడికి ఏమీ దాన్ని తెలుసుకోవాలని కానీ ఏముంటుంది, దానికి పేరు శ్రాద్ధము అని పేరు. శ్రద్ధయా కృతం శ్రాద్ధం, ఏది శ్రద్ధ ఎక్కడ ఉంది శ్రద్ధ. కాబట్టి అలా కాదు, ఈ రకంగా కర్మలో పరాధీనతకి అలవాటు పడుతుంది. మనం కర్మకి కావలసిన బేరం ఆడేసి ఆ బేరం ప్రకారం తప్పించేస్తే ఆ కర్మఫలం మనకు వచ్చేస్తుందని వీడు వెక్కేసుకుంటాడే తప్పిస్తే మనం పరాధీనతలో పడిపోతున్నాము. ఈ పరాధీనత మన యొక్క ఉద్ధార హేతువు కాదు అని ఆలోచించి ఉపాసన కూడా అంటే ఉపాసన అంటే ఏదో జపం చేయాలనుకోండి. ఇప్పుడు బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం నాకు కావాలి, మంచిది. బృహస్పతి మంత్రం నేర్చుకుని జపం చేయొచ్చు కదా, బృహస్పతి మంత్రం ఎంత నేర్చుకుంటారు పోలే, బృహస్పతి మంత్రం కొంచెం పొడుగ్గా ఉంటుంది. రాహుమంత్రం ఉందనుకోండి ఎక్కేసారి అంతా కయాన సూత్ర ఆభుభ దూతి సదాభుభ సఖ కయాశిష్టయా వృత అయిపోయింది. ఎంత ఎంత మంత్రం మంత్రం అది మా ఓ పండితుల దగ్గర కూర్చుంటే ఒక్క గంట సేపు కూర్చుంటే కొన్ని 2-3 రోజులు వరుసగా రోజు 10 నిమిషాలు కూర్చుంటే అయిపోయింది వచ్చేస్తుంది. అప్పుడు మీరు జపం చేయండి, 18 వేలు 24 వేలు జపం నాకు ఏదో సంక్షిప్తం చేయండి, చేసి రాహుగ్రహ ప్రీత్యర్థం రాహుమంత్ర జపం గారి షేర్ చేయండి, శ్రీకృష్ణాత్మనమస్తం చేస్తాం, అలా చేస్తూ అవకాశం. రాహుగ్రహాన్ని మీరు అనుగ్రహం కావాలంటే దట్ ఈస్ వే యూ, అది కాదు వాటిని ఏమన్నా పురమాయిస్తాం, ఉపరోహితుని పురమాయిస్తాం. పురమాయిస్తే దాన్ని బేరం ఒకటి వేయాలి, ఎందుకు బేరం బాబు 1000 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు సరిపడుతుండవా, 18 వేలు అంటే రోజుకి 1000 కంటే ఎక్కువ ఉంటుంది, 18 రోజులు 1000 కంటే కుదుర్చుకుని 5000 రూపాయలు పోలండి. ఈయన ఆయన కలిసి వంకాయలు బేరం చేసి 3000 కుదుర్చుకోండి, ఆయన 3000 ఆయన మొత్తం జపం చేస్తాడు. వీడేం చేస్తాడు, జపం అయిపోయే టైంకి సెల్ ఫోన్లో ఫోన్ చేస్తే వచ్చి తీర్థం ఉంచుకున్నాడు. తీర్థం అంటే వాడి చేతిలో వస్తాడు అది వచ్చేస్తుంది అయిపోయింది. జపం అంతా అయిపోయిన తర్వాత ఏమో లెక్క ప్రకారం డబ్బులు ఇచ్చేస్తాడు. మధ్యలో అప్పుడప్పుడు పరిశీలిస్తాడు, ఈ జపం చేస్తున్నాడా మా ఆవిడ చూస్తూ ఉందని భార్య పురమాస్తాడు, జపం చేస్తున్నాడా లేకపోతే మధ్యలో భార్య ఆవిడ జపం అంతసేపు చేయలేదని మధ్యలో ఒక కౌలు చెప్తున్నాడని ఆవిడ చూడలేదు. సో ఈ విధంగా ఈ పరాధీనత అన్నది చాలా తప్పు. కర్మ విషయంలో కొంత పరాధీనత తప్పదు. ఉపాసన దగ్గర పరాధీనత ఏమిటండి, ఎవడు ఉపాసన వాడు ఏడవాలి, కానీ ఇంకొకడు ఉపాసన చేస్తే వీటికి వెళ్ళాలి కదా, తీర్థం ఉంచుకుంటే ఏడవచ్చు. జ్ఞానం దగ్గర కూడా ఉంటుంది, మా గురువు గారు ఆత్మజ్ఞానం, మీ గురువు గారు ఆత్మజ్ఞానం ఇంకేమైందంటే ఆత్మనాత్మానం సరే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం, మరి అర్జునుడికి ఎందుకు ఈ పాటలు నేను. కాబట్టి ఇంకొకళ్ళ మెట్టు మీద రెస్పాన్సిబిలిటీ తోసేసి మేము ఆయనకి సేవ చేస్తాము,
లేకపోతే ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తాము, ఆయన పాదాలకు దండం పెడుతూ ఉంటాం గణపతి వల్ల, ఆయనకి దక్షిణలు ఇస్తాము, పళ్ళు ఫలాలు ఇస్తాము, ఆయన ఇచ్చిన తీర్థ ప్రసాదాలు చూసుకుంటూ ఉంటాము, మా మోక్షం ఆయన చూసుకుంటాడు అనే ఒక ధోరణిలో మానవ స్వామి సమాజం ప్రవర్తిల్లుతూ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా ఇదే ధోరణి. దిస్ ఇస్ ది టిపికల్ ఇండియన్ గాడ్ మ్యాన్, టిపికల్ ఇండియన్ గాడ్ మ్యాన్. ఎక్సెప్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గాడ్ మ్యాన్కి పూచి, మీ మోక్షం పూచి అంతా అయింది, ఆయన కావలసిన వ్యవహారం ఉంటాయి, అలాంటి పూచి మీది ఇచ్చిపుచ్చుకునేటువంటి వెరీ గుడ్ కాంట్రాక్ట్, నైస్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ వేషాలు కుదరవు. నువ్వు మీ ఉన్నతి యొక్క పూచీని నువ్వు స్వీకరించి మీ ఓన్ శక్తి మీద నీవు ముందుగా అడుగులేయాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు ఆయన యోగేశ్వర, ఆయన చెప్పచ్చు కదా అరే అర్జున, నువ్వు నాతో గత 50 ఏళ్ళతో నాతో స్నేహం చేశావు, నాతో తిరుగుతున్నావు, నాకు భక్తుడివి, నీకు మోక్షం నేను ఇచ్చేస్తానులేను ఆయన, నువ్వు మోక్షం గురించి దాని గురించి నువ్వు వెళ్ళ పెట్టుకోకు, మిగతా పని నువ్వు చూసుకో, మోక్షం పని నేను చేసేస్తానని అలా చెప్పచ్చు కదా. అలా చెప్పడం పైగా ఏమని చెప్తున్నాడు, నాకేమీ పూచి లేదు, నీదే పూచి. ఆత్మనాత్మానం నిన్ను నువ్వే ఉద్ధరించుకో. మరి నువ్వే చేస్తావంటే ఎలా ఉద్ధరించుకోవాలో చెప్తాను, నువ్వు అడిగితే నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఆకలి వేస్తే ఆ ఆకలి వేసినప్పుడల్లా ఏమైనా ఆకలిగా ఉండి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఎక్కడికో వెళ్ళాలి, హోటల్ అంతా దూరం ఉండి వెళ్ళి 2 ఇడ్లీ తినేస్తా కరాని వాడికి రూపాయలు ఇచ్చేస్తే పని అయిపోతున్నాను. అలా ఉంది కదా, ఆ ఇడ్లీలు వెళ్ళి పట్టుకుదా, నేనే తినాలి, కానీ వాళ్ళెవరో కొన్ని నా బదులు తినేస్తే పని అయిపోతుందా? గ్రహం గ్రహ చెప్పడం దగ్గర పని అయిపోతుంది, అంతా మన కన్వీనియన్స్. వాడెవడో జపం చేస్తే నాకు గ్రహ ఫలం నాకు వచ్చేస్తుంది, వాడెవడో ప్లేట్ ఇడ్లీ తింటే నువ్వు బ్రేక్ఫాస్ట్ మానే చూసుకోవచ్చు కదా. ఇవి ఇటువంటి వేషాలు ఏం పనికిరావు, కర్మ దగ్గర అదొక గొప్ప పనికి వస్తుంది. అటువంటి సబ్స్టిట్యూట్ ప్రతినిధి అయినా ఒక వ్యవస్థ ఉంది కర్మ దగ్గర, కానీ ఉపాసన దగ్గర, ఉపాసన దగ్గర ఇంచుమించు లేదు. ఎక్కడైనా వన్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉపాసనలో మీకు కనపడితే కనపడవచ్చు, కానీ జ్ఞానం దగ్గర అస్సలే లేదు. నాకు బాగా గుర్తు, నేను ఒక అతను నేను చాలా కాలం ఒక అతను అడిగితే వచ్చాను, వచ్చి రేపు పరీక్ష మీరు రాయాలంటాడు, మ్యాథమెటిక్స్ పరీక్ష నేను రాయాలంటాడు. రేపు నేను అంటే మీకు వచ్చిన కదా, నాకు వచ్చు, మీరు రాసేది అని హార్ట్ టికెట్ నాకు ఇచ్చేసాడు. వాడు ఒప్పుకోటంటే వాడు అది నేను చూసుకుంటాను, మీకు వేరు ఇస్తా, మీరు పరీక్ష రాసి వచ్చాడు అంటే నేను రాయనని చెప్పాను, నువ్వే రాసు, మీకు పాఠం చెప్తాను, నువ్వు రాసుకురావు, నాకు అంత ఓపిక లేదు, మీరు రాసేసేయటం నా పక్కన పెట్టి. వాడు పట్టుకుంటాడంటే వాడు పట్టుకోకుండా నేను చూసుకుంటాను, ఆ ఫోటో తీసి మీ ఫోటో పెట్టేస్తాను. నేను ఆ ప్రొఫెసర్తో ఆ ప్రొఫెసర్ కాదు ఎన్ని లెటర్తో నేను చూసుకుంటాను, మీరు పరీక్ష రాసి వచ్చేయండి, నెంబర్ నా నెంబర్ ఇస్తాను, రాసేస్ వచ్చేయండి, మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తే సగం ఆన్సర్ చేస్తారు, సగమే కనుక అన్నీ ఆన్సర్ చేయొచ్చు, కానీ వాడి తరఫున నేను చేయడం ఏంటి, వాడు పరీక్ష రాసేవాడు ఏంటి. అలాంటివి కూడా ఉంటాయా, లోపలు ఉంటాయి, కానీ ఇలాంటి వేషాలు ఏమి పనికి రాకుండా ఆత్మనాత్మానం ఉద్ధరే. ఈ శ్లోకాన్ని భాష్యాన్ని రేపు క్లాస్లో పరిశీలిస్తారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.